జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక మరోవైపు కోవిడ్ చైనా వైరస్ కి సంబంధించి మనం చాలా రోజులుగా మనం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుతూనే ఉన్నాము. వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి ఈ కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది అనేది అనేకసార్లు మనం చెప్పిందే, దానికి తగ్గ ఆధారాలు కూడా అనేకసార్లు చూపిస్తూ వస్తున్నవే. ఇప్పుడు రీసెంట్గా యుఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ అండ్ ఎఫ్బిఐ దీన్ని నిర్ధారిస్తున్నట్టుగా కనబడుతోంది. సరే, ఇది ల్యాబ్ నుంచి లీక్ అయింది అన్న మాటని వాళ్ళు నిర్ధారిస్తూ రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతోంది. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? ఓకే, వుహాన్ నుంచే వచ్చిందా అనే క్వశ్చన్ ఒకవైపు ఉన్నప్పటికీ ల్యాబ్ లీక్ అనేది స్పష్టంగా కనబడుతోంది. కరెక్ట్. అంటే రెండు ఏజెన్సీస్, వాళ్ళ ఎఫ్బిఐ కావచ్చు, అలాగే వాళ్ళ ఎనర్జీ డిపార్ట్మెంట్. ఎనర్జీ డిపార్ట్మెంట్ ఏం చేస్తే, వాళ్ళకు ఒక పెద్ద రీసెర్చ్ వింగ్ ఉంది వాళ్ళకు. వీళ్ళిద్దరూ కూడాను దీని వాళ్ళ సపరేట్ ఇన్వెస్టిగేషన్స్లో వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే, కరోనా వైరస్ ఏదైతే వచ్చిందో అది తప్పకుండా ల్యాబ్ నుంచే లీక్ అయింది, అది ఒక జంతువు నుంచి మనిషికి సంక్రమించింది కాదు అని చెప్పి వాళ్ళ అనాలిసిస్లో తేలిందని చెప్పారు వాళ్ళు. చాలా సిగ్నిఫికెంట్ పర్సంటేజ్, అంటే బహుశా 80-90% ఇదే ఛాన్స్ ఉంది, కానీ ఒక జంతువు నుంచి మనిషికి రాలేదు, ల్యాబ్లో లీక్ అయింది అని స్పష్టంగా చెప్తున్నాను. జో బైడెన్ ప్రభుత్వం మాత్రం దీన్ని నిజంగా ఓపెన్గా ఒప్పుకోవట్లేదు అలా జరిగిందని. కాబట్టి ఈ రెండు ఇప్పుడు చెప్తున్న దాని వెనకాల కారణం ఏంటంటే, అమెరికాకు చైనాకు మధ్యలో ఉన్నటువంటి ఈ ఘర్షణ పూరిత వాతావరణ దృష్ట్యా చైనాని ఇబ్బంది పెట్టే దిశగా ఈ రిపోర్ట్లు వచ్చాయని చెప్పేసి చైనాను సమర్థించే వాళ్ళు చెప్తున్నారు. మన బెలూన్ ఘటనలు జరిగాయి, అన్ని బెలూన్లు వచ్చాయి అక్కడ, వాటి ఘటనలు జరిగాయి, అలాగే సౌత్ చైనా సీలో వాళ్ళకు ఉన్నటువంటి రోజు వారి ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో ఆ ఇబ్బందులు ఉన్నాయి, అలాగే మనకు పొలినీషియా తర్వాత వనవాటు ఈ సెకండ్ చైన్ ఆఫ్ పసిఫిక్ ఐలాండ్స్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ అమెరికా అక్కడికి వెళ్ళి దాన్ని బాగవేయడము. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ ఘర్షణ వాతావరణం, అలాగే మైక్రోచిప్ కంపెనీస్ మీద వాళ్ళు పెద్ద ఆంక్షలు విధించడము, ఇటువంటివన్నీ ఈ దృష్ట్యా ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టే దిశగా అమెరికా చేసింది ఇది అని మనకు తెలుస్తుంది. ఇదేదో కొత్తగా చెప్పిన విషయం కాదు, ప్రతి ఒక్కరికి ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ప్రశ్నించవలసింది ఏంటంటే, ఇది ల్యాబ్ నుంచి లీక్ అయింది అని చెప్పేటువంటి వ్యక్తుల యొక్క ఆర్గ్యుమెంట్లని, వాళ్ళ మాటని సో కాల్డ్ ఫ్రీ స్పీచ్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా నొక్కేశాయి. అప్పుడు గతంలో ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇటువంటివన్నీ కూడాను ఈ చైనీస్ వుహాన్ కరోనా వైరస్ అనో, లేదా చైనా ల్యాబ్ వైరస్ అనో, ఇటువంటి పదాలు ఏమైనా ల్యాబ్ ఆరిజిన్ అనో ఇటువంటి పదాలు వాడితే వాటిని సెన్సార్ చేసేవాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్స్ట్రీమ్ కేసుల్లో వాళ్ళ అకౌంట్స్ కూడా సస్పెండ్ చేశారు. వీళ్ళే ఠేకేదారు, వీళ్ళకి ఎలా తెలుసు వీళ్ళకి ఏమైనా మనకు ట్విట్టర్కిను తర్వాత మన ఫేస్బుక్ అధినేతలకు వీళ్ళందరికీ తెలుసా నిజంగా జరుగుతోంది ఇదని? ఎందుకంటే వాళ్ళు చైనా నుంచి పైసలు వాళ్ళకి వస్తున్నాయి, ఇక్కడ ముడుపులు చెందే కాబట్టి వాళ్ళు దీని మీద ఒక చాలా సీరియస్గా దీని మీద సెన్సర్ చేయడం అనేది మనం చూసాము. విజయ గద్దె ఇంట్రాగేషన్లో కూడా మనం ఇవన్నీ బయటపడ్డాయి. అప్పుడు ధనం కోసం వీళ్ళు అన్ని చేశారని తెలుస్తాం. ఇప్పుడు మరి ఆ ప్లాట్ఫామ్స్ అనే అపాలజీ చెప్తాయా లేదా చూడాలి. గతంలో వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తుల మీద మీరు తీసుకున్న చర్యలకు ఇప్పుడు అమెరికన్ ఏజెన్సీస్ చెప్తున్నాయి కాబట్టి మరి క్షమాపణ చెప్తారా లేదా? క్షమాపణ చెప్పకపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ దృష్ట్యా మరి ఏమైనా అవార్డ్స్ ఇస్తుందా అమెరికా ప్రభుత్వం? ఇది కూడా చూడాలి. ఫ్రీ స్పీచ్ ఠేకేదారులు నిజంగా మేమే ఫ్రీ స్పీచ్ అని చెప్పుకునేవాళ్ళు నిజంగా ఫ్రీ స్పీచ్ ఎంత మేరకు వాళ్ళు గౌరవిస్తున్నారని వాళ్ళ ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎనీవే, చైనా యొక్క పరిస్థితి కూడా మనం చూడాలి, దీని ఎలా రెస్పాండ్ అవుతుందో. అల్టిమేట్గా చైనా మీద కాస్ట్ విధించాలి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మంది ఇబ్బందిలో పడింది, లక్షల మంది చనిపోయిన తర్వాత వాళ్ళకి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు, వాళ్ళ మీద ఎటువంటి ఆంక్షలు లేవు, ఎటువంటి ప్రెషరు లేదు. వాళ్ళకు ఇంతటి భయంకరమైన మహమ్మారి తీసుకొచ్చినటువంటి దేశం ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్ని తెస్తుందో మనకు తెలియదు. వాళ్ళ మీద ప్రపంచం కనుక కఠినమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం మానవాళికి కంటకం తయారయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఆ సీసీపీ ప్రభుత్వం, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం, మరి మానవ జాతి ఉంటుందా లేదా అన్న పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చారు మన. ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి జరిగితే కనుక మనం మరి మానవ జాతే అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన సేఫ్టీ కోసం, మన ఫ్యూచర్ కోసం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మీద ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడాను వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకొని వాళ్ళని కట్టడి చేయవలసిన ఆవశ్యకత ఉంది. కరెక్ట్ సార్.